గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్య స్థితిని తెలుసుకునేలా నూతనంగా ఏర్పాటు చేసిన 2TIFA స్కానింగ్ మిషన్లను గాంధీ ఆసుపత్రిలో మంత్రి తలసాని ప్రారంభించారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితిని మొదటి దశలోనే గుర్తించేందుకు, ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యలు తెలుసుకునేందుకు ఈ స్కానర్ దోహదపడుతుందని తలసాని చెప్పారు. ఇలాంటి వైద్య సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించడంలో ముందు వరుసలో ఉందని తలసాన్నారు. ఇక నూతన పరిజ్ఞానంతో వైద్య రంగంలో కీలక మలుపు తీసి ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నామని మంత్రి తలసాని స్పష్టం చేశారు. ఇద్దరు తప్పు చేసిందంతా మొత్తం ఎన్టీఆర్ హాస్పిటల్కు అందరి డాక్టర్ల మీద ప్రభావం పడేటట్టు చేయకండి. ఎందుకంటే ఇది మానవ సమాజం, అంటే మానవ సమాజంలో తప్పే జరిగేదని నేను చెప్పాలి. తప్పులు జరుగుతుంటాయి, కొంతమంది తప్పు వృద్ధి వల్ల కూడా జరుగుతుంటాయి. బట్ అటువంటి వాళ్ళని తప్పకుండా మీరు మరి దోషిగా నిలబెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని 100 కోట్ల రూపాయలు మెడికల్ అండ్ హెల్త్ మీద ఖర్చు పెడుతున్నారు. మీకేంటంటే స్టాఫ్ కోర్స లేకుండా, వేకెన్సీస్ లేకుండా, మరి బ్రహ్మాండంగా అన్ని పారామీటర్లలో మరి ప్రజలకు ఒకప్పుడు ఏంటంటే ఆయా కానీ క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ కానీ పేషెంట్ల దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని చెప్పి నాకు తెలిసినప్పుడు సరిపడపడింది. బట్ ఈ మధ్యకాలంలో ఏంటంటే వాళ్ళకు కూడా కొన్ని గైడ్లైన్స్ పెట్టింది. వాళ్ళకి 8000 ఇచ్చేది 14000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి చెప్పాను, మీరు పేషెంట్ జోలికి పోవద్దు, మీరు సర్వీసెస్ తప్ప వాళ్ళని రూపాయి అడగద్దు, వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకోవద్దు అనేటువంటి కండిషన్స్ కూడా పెట్టిండ్రు. దానికి సీసీ కెమెరాస్ పెట్టిండ్రు, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నీ గవర్నమెంట్ తీసుకుంది. రెండోది మెడికల్ అండ్ హెల్త్ మీద నాకు తెలిసి గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్నటువంటి